కప్పలు ఉభయచర జీవులు, అంటే ఇవి నేల మీద మరియు నీటిలోనూ జీవించగలవు. ఇవి ఆంపిబియన్ వర్గానికి చెందిన జీవులు. ఇవి ఒక అంటార్కిటికా ఖండం తప్ప ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నాయి. ఇవి కేవలం మంచినీటిలో మాత్రమే జీవిస్తాయి. కప్పల యొక్క గుంపును ఆర్మీ అని అంటారు. కప్ప యొక్క సగటు జీవితకాలం 14 సంవత్సరాలు. ఇందులో కొన్ని రకాల కప్పలు 40 సంవత్సరాల వరకు, మరికొన్ని రకాల కప్పలు 24 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, అంటే చల్లని రక్తం గల జీవులు. వీటి రక్తం చల్లగా ఉండడం వల్ల వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పులను ఇవి తట్టుకోలేవు. అంటే భూమిపై వాతావరణ మార్పులు జరిగినప్పుడు ఆ ప్రభావానికి ముందుగా గురయ్యేది ఈ కప్పలే. భూమిపై సుమారుగా 6,300 రకాల కప్ప జాతులు ఉండేవి. కానీ వాతావరణంలోని మార్పుల వల్ల ప్రస్తుతం వీటిలో 130 రకాల జాతులు అంతరించిపోయాయి. కప్పకు దృఢమైన శరీరం, పైకి పొడుచుకువచ్చిన కళ్ళు, పొడవాటి నాలుక, దీనికి తోక లేదు. కప్పగా మారకముందు దీనికి తోక ఉంటుంది. అది కప్పగా మారే సమయంలో దాని తోక ఊడిపోతుంది. కప్ప యొక్క జీవిత చక్రం, అంటే కప్ప ఒక గుడ్డు నుండి ఎలా కప్పగా మారిందో తెలుసుకుందాం. ఇందులో 3 దశలుంటాయి. 1 గుడ్డు దశ, 2 లార్వా దశ, 3 ప్రౌఢ దశ. ఇవి బాహ్య ఫలదీకరణం ద్వారా సంతానోత్పత్తి చేస్తాయి. ఇలా ఇవి తమ గుడ్లను ఎక్కువగా నీటిలోనే పెడతాయి. గుడ్ల నుండి 1 వారం రోజుల తర్వాత చిన్న టాట్పోల్ లార్వా బయటికి వస్తుంది. దీనికి చేపవలే తోక ఉంటుంది. 4 నుండి 5 వారాలకు దీనికి వెనుక కాళ్ళు ఏర్పడతాయి. ఈ దశలో దీనికి చేపవలే మొప్పలను కలిగి ఉండి వాటి ద్వారా శ్వాసిస్తాయి. ఈ దశలో ఇవి నీటిలోని ఆకులను నాచుని తింటాయి. ఆ తర్వాత కొన్ని వారాలకు దాని తోక పూర్తిగా ఊడిపోయి ఒక కప్పగా మారుతుంది. ఇవి నేల మీద ఉన్నప్పుడు నోటితో శ్వాసక్రియను జరుపుతాయి. నీటిలో ఉన్నప్పుడు దాని చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. వీటి చర్మం ఒక గ్రంథి వలె ఉంటుంది. అంటే ఇవి ఆ గ్రంథుల నుండి ఒక రకమైన జిగట పదార్థాన్ని, తైలాన్ని స్రవిస్తాయి. కొన్ని రకాల కప్పలు వాటి చర్మం నుండి విష పదార్థాలను సైతం విడుదల చేస్తాయి. ఈ విధంగా విషాన్ని స్రవించడం వల్ల ఇవి తమని వేటాడే జంతువుల బారి నుండి తప్పించుకుంటాయి. ఇవి తేమ ఎక్కువగా ఉండే తడి ప్రదేశాల్లో నివసిస్తాయి. వీటి నాలుక కప్ప సైజులో 2 ఇంతలు పొడవుగా ఉండి కీటకాలను ఆ నాలుకతో పట్టి తింటుంది. ప్రతి వారానికి ఒకసారి దాని చర్మం ఊడిపోయి మరలా కొత్త చర్మం వస్తుంది. ఇలా ఊడిపోయిన చర్మాన్ని అవి ఆహారంగా తీసుకుని భుజిస్తాయి. కప్పలు వాటి కన్నులను ఎప్పటికీ మూయదు, ఎందుకంటే వాటికి కన్నురెప్పలు లేవు. కానీ వాటి కన్నులపై 3 రకాల పొరలుంటాయి. ఇవి వాటి పొడవుకి 20 రెట్ల దూరం దాకా దూకగలవు. కొన్ని రకాల కప్పలు చెట్లపై నివసిస్తాయి. ఇవి ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు 15 మీటర్ల వరకు దూకుతాయి. వీటినే ఎగిరే కప్పలు అని కూడా అంటారు. ఇవి వాటికి కావలసిన నీటిని వాటి శరీరం నుండి తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా నీటిలో ఉంటాయి కాబట్టి నీటికి కప్పలకి దగ్గర సంబంధం ఉందని, అందువల్ల కప్పల వల్ల వర్షాలు పడతాయని చాలా దేశాల్లో ఇప్పటికీ నమ్ముతారు. వర్షాల కోసం వాటికి పెళ్లిళ్ళు, పూజలు చేయడం మన దేశంలో కూడా చూస్తుంటాం. మడగాస్కర్లో ప్రోటోఫ్రాగ్ శిలాజం బయటపడింది. దాని వయస్సు 265 మిలియన్ సంవత్సరాలు. అంటే కప్పలు అప్పటి నుండే ఈ భూమిపై నివసిస్తున్నాయి. వర్షం పడినప్పుడు కప్పలు బయటకు వచ్చి శబ్దం చేస్తాయి. దానికి కొన్ని కారణాలున్నాయి. కప్పలు చల్లటి రక్తం గల జీవులు. అవి వేడికి తట్టుకోక భూమిలోకి రంధ్రాలు చేసి అందులో ఉంటాయి. వర్షం పడిన వెంటనే వాతావరణం చల్లబడుతుంది. పైగా అవి భూమిలో చాలా కాలం పాటు ఉండడం వల్ల ఆహారం కోసం బయటికి వస్తాయి. వర్షం పడిన వెంటనే వాతావరణం సంతానోత్పత్తికి అనుకూలంగా ఉండడం వల్ల మా కప్పలు ఆడకప్పలను ఆకర్షించడానికి ఇలా వర్షం పడిన తర్వాత శబ్దం చేస్తూ అరుస్తుంటాయి. కేవలం మగ కప్పలు మాత్రమే ఇలా అరుస్తూ శబ్దం చేస్తాయి. ఆడకప్పలు అరవలేవు. ప్రపంచంలోనే అతి చిన్న కప్ప 7.7 మిల్లీమీటర్ల పొడవుంటుంది. దీన్ని ఇండోనేషియాలోని పపువా న్యూగానియాలో కనిపెట్టారు. గోలియత్ బుల్ ఫ్రాగ్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కప్ప. ఇవి ఆఫ్రికాలోని కామెరూన్ మరియు ఈక్వటోరియల్ గనియాలో కనిపిస్తుంది. ఇవి 32 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగి 3 కేజీల వరకు బరువుంటాయి. కొన్ని రకాల విషపూరితమైన కప్పల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది గోల్డెన్ డాట్ ఫ్రాగ్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవి. ఇది ఒకేసారి 20,000 ఎలుకల్ని చంపేయగలదు. ఈ విషపూరితమైన కప్పలు ఎక్కువగా ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటిలో సుమారుగా 200 రకాల జాతులున్నాయి. ఇవి 1 సెంటీమీటర్ నుండి 6 సెంటీమీటర్ల వరకు పొడవుంటాయి. ఎక్కువగా ఇవి అమెజాన్ అడవుల్లో మాత్రమే ఉంటాయి. 2వది గ్రీనింగ్స్ ఫ్రాగ్. ఇది ముళ్ళ పొదల్లో, రాతి నేలల్లో ఎక్కువగా జీవిస్తుంది. ఇది ఎక్కువగా అమెజాన్ అడవులు ఎక్కువగా ఉండే బ్రెజిల్లో మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కువగా బయటికి రాదు. కేవలం గుడ్లు పెట్టే సమయంలో మాత్రమే కొన్ని రోజులు నీరు ఉన్న ప్రదేశాల్లోకి వస్తుంది. దీని చర్మంలో విషం ఉంటుంది. తలయెముకల్లో ఉండే ప్రత్యేకమైన భాగాలతోని ఇది శత్రుజీవుల్లోకి విషాన్ని ఎక్కిస్తుంది. అందుకు అది దాని తలను అవతలి దానిపై గుచ్చి విషాన్ని ఎక్కిస్తుంది.
దీనిలో ఉన్న ఒక గ్రామ్ విషం ఆరుగురి మనుషుల్ని చంపేయగలిగినంత ప్రమాదకరమైనది. అదే గ్రామ్ విషంతో 24,000 ఎలుకలు మరణిస్తాయి. మూడవది బ్రూనోస్ కాస్క్ హెడెడ్ ఫ్రాగ్. ఇది కూడా బ్రెజిల్లోనే కనిపిస్తుంది. దీని ఒక గ్రామ్ విషంతో 300,000 పైగా ఎలుకల్ని 80 మనుషుల్ని చంపేయగలదు. ఇవి అంతరించిపోవడానికి ఒక కారణం వాతావరణ మార్పు అయితే, మరొక కారణం వీటిని మనుషులు ఆహారంగా తినడం వల్ల వీటి సంఖ్య తగ్గుతుంది. ఇలా కప్పలను తినే దేశాల్లో ముఖ్యంగా వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా, స్పెయిన్, ఇటలీ, కొన్ని అమెరికా రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్లలో వీటిని ప్రత్యేక వంటకంగా పరిగణిస్తున్నారు. కప్పలను తినడం వల్ల వాటి జనాభా తగ్గడంతో కొన్ని దేశాలు కప్పలను సాగు చేసి ఎగుమతులు చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలోనే ఇండోనేషియా కప్పల సాగు మరియు ఎగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ఈ దేశం ప్రతి సంవత్సరం 5,000 టన్నుల కప్పలను ఎగుమతి చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.